In given figure, if AB parallel to CD, CD parallel to EF, and Y is to Z equal to 3 is to 7, and find the value of X. Now you see here, ఇక్కడ ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది, రైట్? సో రైట్ డౌన్ లైక్ దిస్, ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. దేర్ఫోర్ కెన్ ఐ సి, అండ్ చూడండి, ఈ రెండు కూడా సిడి అనే లైన్కి ప్యారలల్గా ఉంటాయి. అప్పుడు ఏబి అండ్ ఈఎఫ్ ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటాయి కదా. ఎస్, ఎలా చెప్తున్నాం మనం ఇది? లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇక చూడండి, ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది అండ్ సిడి అనేది ఈఎఫ్కి ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు ఏబి అండ్ ఈఎఫ్ ఏంటి, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటాయి కదా. సో దెన్ ఏబి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. సో దిస్ ఈజ్ ఏబి అండ్ దిస్ ఈజ్ ఈఎఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ ఏముంది? ఇక్కడ దిస్ ఈజ్ ద ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ద జెడ్. చూడండి, రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఎక్స్ జెడ్ మీకు ఎలా కనిపిస్తున్నాయి యాంగిల్స్? ఎస్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో నౌ వీ కెన్ సే దిస్ యాంగిల్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. సో వై దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్? దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. లెట్ అస్ సే దిస్ ఈస్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. సో నౌ యూ సీ వై ఈస్ టు జెడ్ ఈక్వల్ టు 3:7. ఇప్పుడు చూడండి, మధ్యలో ఇది ఒక లైన్ గీద్దాము, రైట్? సో లెట్ అస్ సే దిస్ ఈస్ వై. ఓకే, సో వై ఈస్ టు జెడ్ ఈక్వల్ టు 3:7 ఇచ్చారు. సో నేనేం తీసుకుంటున్నాను, వై ఈస్ టు జెడ్ ఈక్వల్ టు 3:7 తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ జెడ్ని నేను ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నేను జెడ్ని ఎక్స్తో రీప్లేస్ చేస్తాను. సో వై ఈస్ టు ఎక్స్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 3:7. కెన్ ఐ సే లైక్ దిస్? ఎస్ఆర్ నో? జెడ్ని నేను ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, రైట్? సో దేస్ ఆర్ దీస్ యాంగిల్స్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 3:7 రేషియోలో ఉన్నాయి. ఓకే, 3:7 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని లెట్ వై ఈక్వల్ టు 3 అనుకోండి. ఇక్కడ లెట్ వై ఈక్వల్ టు 3a అండ్ ఎక్స్ ఈక్వల్ టు 7a. లెట్ అస్ ఎలా, లెట్ వై ఈక్వల్ టు 3a అండ్ ఎక్స్ ఈక్వల్ టు 7a, అండ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ విల్ గివ్ ద 180 డిగ్రీస్. సో ఈ రెండు యాంగిల్స్ని కనుక మనం యాడ్ చేస్తే మనకు వాల్యూ 180 డిగ్రీస్కి ఎందుకు ఈక్వల్ అవ్వాలి? ఎందుకంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫిగర్ నుంచి, ఏబి అనేది ప్యారలల్ టు సిడి, అవునా? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, సో లెట్ అస్ సే దిస్ ఈజ్ ద ఏబి లైన్ అండ్ దిస్ ఈజ్ ద సిడి లైన్. ఓకే, సో ఇక్కడ మనకి యాంగిల్ ఎక్స్ ఉంది, సో ఇక్కడ మనకి యాంగిల్ వై ఉంది. ఓకే, దీస్ ఆర్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ లైన్, వి కాల్డ్ యాజ్ కో ఇంటీరియర్ యాంగిల్స్. దెన్ సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, దీస్ ఆర్ ద కో ఇంటీరియర్ యాంగిల్స్. మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది, రైట్? సో నౌ వాట్ ఈస్ ఎక్స్ హియర్? వి అస్యూమ్డ్ హియర్ ఎక్స్ యాజ్ అ 7a, వై యాజ్ యువర్ 3a. 7a ప్లస్ 3a ఈక్వల్ టు 180. 7a ప్లస్ 3a ఈజ్ హౌ మచ్? 10a. సో 10a ఈక్వల్ టు 180. ఏ ఈక్వల్ టు 180/10. సో ఏ వాల్యూ ఈజ్ 80. ఓకే, ఫ్రమ్ దీస్ కెన్ ఐ ఫైండ్ ద యాంగిల్ ఎక్స్ వాల్యూ? ఎస్ అన్నో? సో ఐఎమ్ డూయింగ్ యూ. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఎక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ యాంగిల్ ఎక్స్? యాంగిల్ ఎక్స్ వి అస్యూమ్ హియర్ 7 x a. సో 7 x a వాల్యూ ఎంత వచ్చింది? 18. సో ఎక్స్ వాల్యూ ఈస్ హౌ మచ్ హియర్? 126. దేర్ఫోర్ యాంగిల్ ఎక్స్ వాల్యూ ఈస్ 126. ఓకే, ఈజీ క్లియర్ ఎవ్రీవన్? సో సిమిలర్ యాంగిల్ వై కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే చేయండి. సో వై వాల్యూ ఎంత ఇక్కడ? 3 x a. సో 3 x 18. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 54 డిగ్రీస్. సో ఇన్ దిస్ వే వీ క్యాన్ సాల్వ్ దిస్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హియర్ వి హ్యావ్, ఇఫ్ ఏబి ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ ప్యారలల్ టు సిడి అండ్ యాంగిల్ జిఈడి ఈక్వల్ టు 126, ఫైండ్ యాంగిల్ ఏజీఈ, యాంగిల్ జిఈఎఫ్ అండ్ యాంగిల్ ఎఫ్జిఈ. సో ఈ క్వశ్చన్లో ఏబి అండ్ సిడి లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. అండ్ ఈఎఫ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సిడి, మీన్స్ వాట్ ఈస్ ద
angle value it is 90 degrees. Okay, and also they given angle GED value. So this is the angle GED. So what is the value of angle GED they given here? 126 degrees. This is the value of angle GED. The angle GED value here they given 126 degrees. Okay. So we need to find now angle GEF. So angle GEF is here, and this is angle GF. This is a small angle. It is a combination of 90 and this one. Okay. So angle GEF, that green color angle, we have to find out now. Okay. So now angle AGE. So AGE, where it will come? AGE. So here it will come. AGE. And now you see these two angles are, you observe here, and these two angles. What is the relationship between these two orange color angles? Have you got it, the answer now? What is the relationship between these two? Now you see, I am writing separately here. I am drawing separately. ఇది ఏమనుకుందాం, ఏజీ లైన్ అనుకోండి, ఇది ఈడీ లైన్ అనుకోండి. సో మనకి ఒక ఇంటర్సెక్ట్ ఉంది కదా, ఇలా ఇలా ఉంది కదా. సో లెట్ అస్ సే దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ జి అండ్ దిస్ ఇస్ ఈ. ఓకే, నౌ యు సీ ఆల్రెడీ దే గివెన్ యాంగిల్ ఏజీ వాల్యూ, సారీ యాంగిల్ జిఈడి వాల్యూ దే గివెన్. సో దిస్ ఇస్ ద డి, రైట్? సో వాట్ ఈస్ ద యాంగిల్ వాల్యూ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ యాంగిల్? Already they given, that is 126. Now this is also how much here? Why it is equal to 126? Why? Because these two are the alternate interior angles. Okay, from this we find out that angle AGE value is how much here? Angle AGE value is 126 degrees. Yes or no? Why? Because these two are alternate interior angles. Let us say, let us write that point here. So what is the value of angle GED we have here? Angle GED value is 126 degrees. Okay, and also they given AB is parallel to CD and G is the transversal line. AB is parallel to CD and in this case GE is a transversal line and GE is a transversal line. Now here GE is the transversal line. Now you say here angle AGE and angle GED, these two are alternate interior angles are not, here two alternate interior angles are meeku anipistunnayi kada. So angle AGE is equal to angle GED. GED value already we know, that is how much? 126 degrees. Enduku ee rendu equal ayyayi? So these are alternate interior angles. Ivu rendu alternate interior angles. Is it clear everyone? Okay, so from this can I say now angle AGE value is how much? It is 126 degrees. All adigina first value manaki vachesindi, right? So ippudu meer clear ga observe cheyandi, next angle GEF value find out chestam. So angle GEF value find out cheyadam kosam ikkada nenu oka perpendicular line enter chesanu, okay, through E. Okay, deeni em anukunnamu GE, ikkada undi kada already. So paina chudandi, FED ఉంది కదా. సో FED ఇక్కడ ఎంత? సో లుక్ ఎట్ దిస్ సైడ్, ఎఫ్, జస్ట్ మినిట్, ఓకే. నౌ దిస్ బ్లింకింగ్ లైన్ యూ సీ యూ, దిస్ ఈస్ ద FD లైన్. హౌ మచ్ ఇట్ ఈస్? దిస్ ఈస్ ద వాల్యూ ఈస్ 90 degrees. హౌ మచ్ ఇట్ ఈస్? ద వాల్యూ ఆఫ్ FED ఈస్ 90 degrees. ఆల్రెడీ యూ నో దట్ దిస్ ఈస్ 126. ఓకే, ద రిమైనింగ్ యాంగిల్ విల్ బి హౌ మచ్ నౌ? ఎంత యాడ్ చేస్తే 90కి 126 అవుద్ది? 90 అని ఆల్రెడీ తెలిసిపోయింది. సో ఇది ఎంత అవుతుంది రిమైనింగ్ చిన్న ముక్క? ఇది ఎంత అవుతుంది? 36. 90 + 36 అనేది 126కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ యాంగిల్ జీఈడి ఉంది కదా, ఈ యాంగిల్ జీఈడి అనేది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్మాలర్ యాంగిల్స్. ఓకేనా? యాంగిల్ జీఈడి వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చారు, ఎంతది? 126. ఈ 126 అనేది ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే వస్తుంది, అవునా? ఆల్రెడీ మనకు తెలిసి ఇది ఎంత? ఇది 90. సో రిమైనింగ్ ఎంత ఉండొచ్చింది? 36. 90 + 36 ఈస్ 126. అర్థమవుతుందా? సో ఇప్పుడు యాంగిల్ జీఈడిని ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్గా కాంబినేషన్గా రాసుకోవచ్చా చూడండి అక్కడ. సో నౌ వీ కెన్ రైట్ దిస్ యాంగిల్ ఏజీఈ. నౌ యు సీ, సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ జీఈ. నౌ యు సీ ఏదేది కాంబినేషన్గా రాయమన్నాను, యాంగిల్ జీఈడి ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, ఎస్, యాంగిల్ జీఈడి ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ విచ్ టూ యాంగిల్స్? చెప్పండి ఏ రెండు యాంగిల్స్ కాంబినేషన్గా రాయొచ్చు దీన్ని? యాంగిల్ జీఈడిని, యాంగిల్ జీఈడిని టూ యాంగిల్స్ కాంబినేషన్గా రాయొచ్చు. సో దట్ ఈస్ యాంగిల్ జీఈఎఫ్. ఒకటి ఏంటది, నేను గ్రీన్ కలర్ యాంగిల్లో చిన్నగా రాసాను చూడండి, అది యాంగిల్ జీఈఎఫ్.
ప్లస్ ఎల్లో కలర్ యాంగిల్లో ఒకటి రాసాను చూడండి, 90 డిగ్రీస్ యాంగిల్ ఎఫ్ఈడి. ఓకేనా? సో యాంగిల్ జీఈడి వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు, ఎంత ఇచ్చారు అక్కడ, దట్ ఈస్ 126. సో ఫ్రమ్ దిస్ కెన్ ఐ ఫైండ్ యాంగిల్ జీఎఫ్ వాల్యూ, ఎస్ ఆర్ నో? యాంగిల్ జీఎఫ్ వాల్యూ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? యాంగిల్ ఎఫ్ఈడి వాల్యూ ఎంత? క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఎఫ్ఈడి అంటే ఈఎఫ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సిడి అంటే ఎఫ్ఈడి అక్కడ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ కెన్ ఐ ఫైండ్ యాంగిల్ జీఎఫ్? ఎస్, జీఎఫ్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 126 మైనస్ 90, విచ్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 36 డిగ్రీస్. సో యాంగిల్ జీఎఫ్ వాల్యూ సెకండ్ టర్మ్, సెకండ్ వాల్యూ వచ్చేసిందా, యాంగిల్ జీఎఫ్ వాల్యూ ఎంత వచ్చారు ఇక్కడ, 36 డిగ్రీస్. ఎంత వచ్చింది మనకి, వి గాట్ యువర్ 36. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ ఎఫ్జీఈ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ యూ అబ్జర్వ్ దిస్ సైడ్. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ మనం లీనియర్ పేర్ అనొచ్చా, ఎస్ఆర్ నో? ఆల్రెడీ ఈ వాల్యూ మనకు తెలుసు ఎంత, 126. ఇక రిమైనింగ్ ఈ వాల్యూ అడిగారు అంతే, ఈ వాల్యూ మనకి తెలియాలి. ఓకేనా? యాంగిల్ ఎఫ్జీఈ, ఎఫ్జీ అంటే చూడండి ఒకసారి, ఎఫ్జీ ఎక్కడ వస్తుంది, దిస్ ఈజ్ ఎఫ్జీఈ, దిస్ ఈజ్ ఎఫ్జీ. ఓకే, సో ఇది ఎఫ్జీఈ, ఎఫ్జీఈ ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి, అండ్ యు సీ దిస్ సైడ్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో దిస్ ఇస్ యాంగిల్ ఏజీ, దిస్ ఇస్ ద యాంగిల్, వాట్ ఇస్ ద యాంగిల్, ఇట్ ఈస్ అ లీనియర్ పేర్ యాంగిల్ రైట్. సో దిస్ ఇస్ టోటల్ వీ హ్యావ్ యువర్ లీనియర్ పేర్. సో టోటల్ యాంగిల్ మనం మొత్తం ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అంటే దేని దేన్ని యాడ్ చేస్తున్నాం, ఈ 126 డిగ్రీస్ ప్లస్ దిస్ యాంగిల్ యాడ్ చేస్తే మొత్తం మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్. సో ఇక్కడ లీనియర్ పేర్ అనేది మనకు ఉంది చూడండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇక్కడైనా చెప్తాను సరే, చూడండి, లుక్ ఎట్ దిస్ సార్. నౌ యు సీ, ఆల్రెడీ ఇది 126 అని తెలుసు మనకి. ఓకే, సో ఈ రిమైనింగ్ యాంగిల్ మనకు తెలియాలి, ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత క్వశ్చన్. ఓకే చూడండి, సో ఇప్పుడు యాంగిల్ ఏజీఈ ప్లస్ యాంగిల్ ఎఫ్జీఈ, అదే కదా మనకు కావాలి ఎఫ్జీఈ. దీన్ని 180 డిగ్రీస్గా రాసుకోవచ్చా? ఎందుకు ఇది 180? ఎందుకంటే ఇది లీనియర్ పేర్ని ఫామ్ చేస్తుంది కాబట్టి. సో దిస్ విల్ ఫామ్ లీనియర్ పేర్. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ ఏజీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత, అది 126 ప్లస్ యాంగిల్ ఎఫ్జీఈ ఈక్వల్ టు 180. ఓకే, సో దెన్ వీ కెన్ రైట్ దిస్ యాంగిల్ ఎఫ్జీఈ ఈక్వల్ టు 180 మైనస్ 126. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 180 మైనస్ 126? ఎస్, 180 మైనస్ 126 వాల్యూ ఈస్ హౌ మచ్? దట్ ఈస్ 54. హౌ మచ్ ఇట్ ఈస్? 54. అర్థమైందా? సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇది 126, ఇది ఎంత వచ్చింది ఇప్పుడు, 54. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 రావాలి, వస్తుంది కదా, 126 ప్లస్ 54 180. దెన్ యాంగిల్ ఎఫ్జీ వాల్యూ ఇక్కడ మనకి ఏమైనా కన్ఫర్మ్ అయిపోయింది, యాంగిల్ ఎఫ్జీ వాల్యూ ఈక్వల్ టు 54 డిగ్రీస్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ యువర్, ఇఫ్ పీక్యూ ఈస్ ప్యారలల్ టు ఎస్టీ, యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 110 అండ్ యాంగిల్ ఆర్ఎస్టీ ఈక్వల్ టు 130, ఫైండ్ యాంగిల్ క్యూఆర్ఎస్ అండ్ హింట్ ది గివింగ్ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ద ఎస్టీ త్రూ పాయింట్ ఆర్. అంటే ఎస్టీకి ఒక లైన్ని గీయమన్నారు ప్యారలల్గా, సో ఆ లైన్ ఆర్ ద్వారా గీయమన్నారు. అలా గీసిన ఈ లైన్ని జస్ట్ దీనికి ఒక నేమ్ పెడదాము, లెట్ అస్ సే దిస్ ఈస్ ఎక్స్వై లైన్. ఓకే, దీని ఏమనుకుందాం, ఎక్స్వై లైన్ అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఒక రెండు లైన్స్ తీసుకుంటున్నాను, ఎస్టీకి ప్యారలల్గా ఎక్స్వై గీసాం, అంటే ఎస్టీ అనేది ఎక్స్వైకి ప్యారలలే కదా రైట్. సో అప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ రఫ్గా గీస్తున్నాను, రెండు ప్యారలల్ లైన్స్ చూడండి ఇక్కడ. సో లెట్ అస్ సే దిస్ ఇస్ అ ఎస్టీ అండ్ దిస్ ఈజ్ అ ఎక్స్వై లైన్. ఓకేనా? సో దిస్ ఈజ్ అ ఎస్టీ లైన్, ఎస్టీ లైన్ అండ్ దిస్ ఈజ్ అ ఎక్స్వై లైన్, ఎక్స్వై లైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇలా ఒక ఆర్ అనే లైన్ ఉంది మనకి, ఎస్ఆర్ అనే లైన్ అనేది ఉంది, ట్రాన్స్వర్సల్ లైన్ అనుకోండి. సో ఎస్ఆర్ అనే లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అనుకోండి, సో దిస్ ఈజ్ ఎక్స్. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యాంగిల్స్? ఇప్పుడు నేను గీసిన టీ లేదంటే ఆర్ఎస్టీకి అండ్
ఎస్ఆర్వైకి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్తారా? ఎస్, యా, దీస్ ఆర్ ద కోఇంటీరియర్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ కోఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు మీకు తెలుసు ఎంత ఉంటుంది? ఎస్, ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. వెరీ గుడ్. సో 180 డిగ్రీస్ అవ్వాలంటే ఇది ఎంత ఉండాలి? 50 ఉండాలి. అప్పుడు మీకు ఇది యాంగిల్ ఎంత వస్తుంది? ఇక్కడ 50 వస్తుంది. ఓకే, సో నౌ సీ, సో ఎస్టీ ఈస్ ప్యారలల్ టు ఎక్స్వై. సో అలాగే దీనికి ట్రాన్స్వర్సల్ లైన్ ఏది చెప్తారో నాకు కొంచెం. ఎస్, విచ్ వన్ ఈజ్ అ ట్రాన్స్వర్సల్ లైన్ యూ? హా, వెరీ గుడ్. సో ఎస్ఆర్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఎస్ఆర్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. సో యర్ ఎస్ఆర్ ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, షార్ట్కట్లో రాస్తాను. ఇప్పుడు చెప్పండి, అలా ఫామ్ అయిన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కోఇంటీరియర్ యాంగిల్స్. ఏవేవి అవి? యాంగిల్ ఆర్ఎస్టీ ప్లస్ యాంగిల్ ఎస్ఆర్వై. కెన్ ఐ సే దీస్ టూ ఆర్ ఈక్వల్ టు 180? ఎందుకు ఇది 180? ఎందుకంటే దే ఫామ్ ద కోఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఇవేం యాంగిల్స్ని ఫామ్ చేస్తున్నాయి? కోఇంటీరియర్ యాంగిల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆల్రెడీ యు నో దట్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆర్ఎస్టీ, హౌ మచ్ దే గివెన్ ఇన్ ద క్వశ్చన్. యాంగిల్ ఆర్ఎస్టీ వాల్యూ ఇక్కడ ఇచ్చారు కదా, అండ్ ఇక్కడ క్వశ్చన్ అండ్ ఫిగర్లో కూడా ఉంది కదా 130 అని. సో యూ రైట్ డౌన్ దిస్ యాంగిల్ ఆర్ఎస్టీ వాల్యూ, వీ నో దట్. సో ఫ్రమ్ దిస్ ఫిగర్, సో దట్ ఈస్ 130. కెన్ ఐ ఫైండ్ నౌ యాంగిల్ ఎస్ఆర్వై? ఎస్, ఫ్రమ్ దిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యాంగిల్ ఎస్ఆర్వై ఈక్వల్ టు చెప్పండి ఎంత వస్తుంది? 180 మైనస్ 130, విచ్ ఈస్ ఈక్వల్ టు 50. ఓకే, మనం ముందే చెప్పుకున్నాం కదా యాంగిల్ ఎస్ఆర్వై ఎంత వస్తుంది? 50 డిగ్రీస్ వస్తుంది. ఓకే, మనకు కావాల్సిన యాంగిల్ ఏది? మనకు కావాల్సిన యాంగిల్ ఇది క్యూఆర్ఎస్. చూడండి, ఇప్పుడు ఈ క్యూఆర్ఎస్ రావాలంటే ఈ 110కి ప్లస్ ఈ 50 అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ యాంగిల్కి మధ్యలో ఏదైనా కొంచెం రిలేషన్ ఉంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏం రిలేషన్ ఉందో అబ్జర్వ్ చేయండి. ఎస్, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ రిలేషన్? సో దానికంటే ముందు, సో ఒక చిన్న స్టేట్మెంట్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ పీక్యూ అండ్ ఎక్స్ఐ అనేది ప్యారలల్ అని మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్. ఎలా ప్రూవ్ చేయబోతున్నానో చూడండి. పీక్యూ ప్యారలల్ టు ఎక్స్వై అనేది ఎలా తెలుసు మనకి? ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో మనం గీసాం. ఏమని? కన్స్ట్రక్షన్ డ్రా ఏ ప్యారలల్ లైన్ త్రూ పాయింట్ ఆర్. ద ప్యారలల్ లైన్ వి గివెన్ ద నేమ్ ఇయర్ ఎక్స్వై. ఓకే, ఈ ఎక్స్వై అనే లైన్ దేనికి ప్యారలల్గా ఉంది? ఎస్, ఎస్టీకి ప్యారలల్గా ఉంది. అవునా? అలాగే క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఎస్టీ అనే లైన్ ఇంకా దేనికి ప్యారలల్గా ఉంది? పీక్యూకి ప్యారలల్గా ఉంది. ఓకే, అంటే సేమ్ లైన్ ఒకసారి పీక్యూకి ప్యారలల్గా ఉంది, ఒకసారి అదే సేమ్ లైన్ ఒకసారి పీక్యూకి ప్యారలల్గా ఉంది, ఒకసారి ఎక్స్వైకి ప్యారలల్ ఉంది. సో ఫ్రమ్ దిస్ కెన్ ఐ సే దీస్ టూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్? ఎస్ ఆర్ నో? సో ఎక్స్వై ఈస్ ప్యారలల్ టు పీక్యూ అనొచ్చా? ఎందుకు, ఎలా అనాలి దీన్ని? లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఎక్స్వై ప్యారలల్ టు పీక్యూ తీసుకున్నాను. ఇక్కడ నేను క్యూఆర్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్గా తీసుకుంటాను. క్యూఆర్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. కావాలంటే ఒక రఫ్ డయాగ్రామ్ తీసి చూద్దాం. సో దిస్ ఈజ్ పీక్యూ. అవునా? ఇదేంటి? పీక్యూ, రైట్? సో ఇది ఒక క్యూఆర్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. సో ఇలా మనం ఒక ప్యారలల్ లైన్ దీనికి ఇలా గీసుకున్నాము. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు ఈ యాంగిల్స్ మధ్యలో రిలేషన్ చూడండి. ఇది ఎంత వచ్చారు మనకి? ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఎంత? 110. అప్పుడు ఇది కూడా ఎంత ఉండొచ్చు? క్యూఆర్ వై. క్యూఆర్ వై కూడా ఎంత ఉంటుంది? 110 ఉంటుంది. ఎందుకు అంటే అవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ని ఫామ్ చేస్తాయి. ఎస్ ఆర్ నో? ఓకే, సో క్యూఆర్వై, క్యూఆర్వై ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టూ యాంగిల్స్. అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను. సో కమ్ టు దిస్ సైడ్. ఓకే, నౌ యు సీ, కెన్ ఐ సే నౌ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్వై? ఎందుకు? దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇవేంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, బోత్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ పీక్యూఆర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది 110. ఓకే, సో అది కూడా ప్రాసెస్తాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకుంది యాంగిల్ క్యూఆర్వై అనేది ఎంత? యాంగిల్ క్యూఆర్వై వాల్యూ 110 డిగ్రీస్. ఎందుకు ఈ యాంగిల్ క్యూఆర్వై? చూడండి, ఇక్కడ యాంగిల్ క్యూఆర్వై మనకి 110 అని తెలిసిపోయింది. ఏది అది యాంగిల్ క్యూఆర్వై అంటే ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఫిగర్లో. ఎస్, ఒకసారి ఇక్కడ నేను చెప్తాను చూడండి. యాంగిల్ క్యూఆర్వై అంటే ఇది క్యూఆర్వై, ఇది కదా మనకు వచ్చింది. మొత్తం ఎంత? 110. ఓకే, అందులో ఇది మనకి 50 అని తెలుసు. 110లో ఈ 50 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇది 60 ఉంటుంది. అంటే ఈ యాంగిల్ చూడండి,
మనకు కావలసిన యాంగిల్ ఏది? క్యూఆర్ఎస్. ఆ క్యూఆర్ఎస్ యాంగిల్ మనకి ఇక్కడ 60 వస్తుంది. ఎలా వస్తుంది? ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రూవ్ చేసాం, యాంగిల్ క్యూఆర్వై మొత్తం ఎంత? 110 డిగ్రీస్. అంటే క్యూఆర్వై అంటే ఇది. సో ఈ టోటల్ వాల్యూ ఎంత? 110 డిగ్రీస్. ఆల్రెడీ ఇందులో 50 డిగ్రీస్ మనకు తెలుసు, మనం సాల్వ్ చేసాం ఇందాకే. సో ఇంకా 110 లో 50 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఎస్, 60 ఉంటుంది. సో అదే ఇక్కడ నేను రాయబోతున్నాను. ఓకేనా? సో నౌ యూ రైట్ ఆన్ దిస్. సో కెన్ ఐ రైట్ దిస్ యాంగిల్ క్యూఆర్వై ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్? ఎస్, క్యూఆర్ఎస్ ప్లస్ క్యూఆర్వై, సారీ ఎస్ఆర్వై. సో యాంగిల్ క్యూఆర్వై అనేది దేని దేని యొక్క కాంబినేషన్ చెప్పండి? ఆ బ్లూ కలర్ యాంగిల్ అండ్ పింక్ కలర్ యాంగిల్ అక్కడ చూడండి. సో ఏంటది? యాంగిల్ క్యూఆర్ఎస్ ప్లస్ పింక్ కలర్ యాంగిల్ ఎంత? ఎస్ఆర్వై. దీని యొక్క కాంబినేషన్ ఆల్రెడీ క్యూఆర్వై వాల్యూ మనకి తెలుసు. ఎంత అది క్యూఆర్వై వాల్యూ? క్వశ్చన్లో అదే మనం ఇందాకే సాల్వ్ చేస్తాం కదా, క్యూఆర్వై వాల్యూ ఎంత? 110 డిగ్రీస్. ఓకే, సో క్యూఆర్వై వాల్యూ ఇస్ 110 డిగ్రీస్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్ఎస్ ప్లస్ యాంగిల్ ఎస్ఆర్వై. యాంగిల్ ఎస్ఆర్వై వాల్యూ ఇస్ 50 డిగ్రీస్. కెన్ ఐ సే నౌ యాంగిల్ క్యూఆర్ఎస్ ఈక్వల్ టు 110 - 50 ఎంత అవుద్ది? 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. యాంగిల్ క్యూఆర్ఎస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, రైట్.